అండ్ ఇంకొకటి అంటే చైనా నుంచి మనకి ఏదైతే ఇప్పుడు వస్తువులు ఉత్పత్తి ఇటు అంటే ఎక్స్పోర్టింగ్ అవుతున్నాయో వాళ్ళ వాటా మాత్రం 2%. ఒకవేళ ఈ ఆపేసినా కూడా చైనాకు పెద్ద నష్టమే లేదని చెప్పేసి అంటున్నారు. అవును, చైనాకి నష్టం లేదు, కానీ మనకు కూడా ఏమంత డిఫరెన్స్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ లాక్డౌన్ వల్ల నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు స్వదేశీ గూడ్స్ యూస్ చేయండి, విదేశీ గూడ్స్ ఆపండి అని చెప్పారు. సో ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, మన గూడ్స్ మనమే యూస్ చేయండి. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్టార్ట్ చేశారు, కానీ మరి అది ఏ కారణాల వల్ల ఆగిపోయింది? సో అదే మేక్ ఇన్ ఇండియా అనేది నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అది స్టార్ట్ చేశారో అది ఇప్పటి వరకు అట్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చుంటే మన ఒక దేశం మీద అంటే ఆధారపడి ఉండకుండా ఉండేవాళ్ళేమో. అవును, కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ ఇప్పుడు ఇండియన్స్ కొంచెం అవేర్నెస్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా కంటిన్యూస్ గా ఆల్రెడీ ఎకానమీ డౌన్ అయి ఉంది. ఒక హెల్త్ ఇష్యూగా కూడా మనం ఇండియన్స్ చాలా సఫర్ అయ్యాం, చాలా బిజినెస్ లాస్ అయ్యి. ఇప్పుడు సడన్ గా వార్ అంటే అందరు ఇండియన్స్ యాంగ్రీగానే ఉన్నారు. సో ఎందుకు మనం వాళ్ళ ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం? వై వీ షుడ్ టేక్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ? వీ విల్ ఓన్లీ డెవలప్, కొన్ని మెషినరీస్ డెవలప్ చేసి అక్కడ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మనమే డెవలప్ చేసుకుంటాం. 2% అయినా కానివ్వండి, ఎఫెక్టే అవుతుంది. మళ్ళీ ఒక్కొక్క వేరే కంట్రీస్ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలంటే, ఇండియా నేబరింగ్ కంట్రీ ఉంది, యూ హ్యావ్ వాటర్ వేవ్స్ అండ్ ల్యాండ్ వేవ్స్ టు సెండ్ ద ప్రోడక్ట్స్, కానీ వేరే కంట్రీస్ మీరు సేమ్ వేగా డీల్ అవుతుంది అనే ఛాన్స్ అయితే లేదు. అంటే చైనాకు నష్టం లేదు, భారతదేశానికే ఒక 10 సంవత్సరాలు మళ్ళీ మనం వెనకబడిపోతాము. ఎందుకంటే ప్రతి రా మెటీరియల్ వచ్చేది చైనా నుంచే, కాబట్టి ఈ ఉత్పత్తులు ఆపేస్తే భారతదేశానికి నష్టం అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కొంచెం నష్టం ఉంటుంది, ఒక 6 మంత్స్ 1 ఇయర్ నష్టపోతాం, కానీ ఆ నష్టంకి మనము మన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఆ నష్టం మనం ఆక్యుపై చేస్తాం. ప్రొడక్షన్ మనమే స్టార్ట్ చేస్తే మనం ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అవుతే మనమే మన యూత్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఆ ఎంప్లాయ్మెంట్ మన కంట్రీకి ఎకానమీ పెరుగుతుంది. ఇన్స్టా వేస్టింగ్ ద 2%, ఆ 2% ఏమైనా కానివ్వండి, మన కంట్రీ డెవలప్ అవుతుంది. సో ఎఫెక్ట్ అవుతుంది, దానిపై వాళ్ళకి అది ఉండాలి. నేను పక్కన నేబరింగ్ కంట్రీతో నేను ఎందుకు ఇది చేసుకోవాలి? అండ్ ఇండియా ఈజ్ టాలెంట్ ఆఫ్ పూల్, మన యూత్ వచ్చేసి టాలెంట్ ఆఫ్ పూల్. ప్రతి ఇండియన్కి ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్తో వాళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తారు, ఇక్కడే ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేస్తారు, ఆ ప్రోడక్ట్స్ ఇక్కడే వాళ్ళు డెవలప్ చేసుకునే కాన్సెప్ట్తో వస్తారు. అది ఎఫెక్ట్ అవుతుంది, పెయిన్ ఉంటే దాని సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే ప్రతి సెక్టర్లో అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ లేకనే ఇండియా వెనుకబడిపోయి డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయింది అంటారా? లేదు సార్, డెవలపింగ్ కంట్రీ అని చెప్పండి. ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అయితే కాదు, ఇండియా డెవలపింగ్ కంట్రీ లాగానే ఉంది. ఇంకా డెవలపింగ్ మిగతా ఇప్పుడు యుఎస్తో చైనాతో జర్మనీ రష్యా ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. సో మనది ఇంకా మనం డెవలపింగ్ కంట్రీగానే చెప్పుకుంటున్నాం. అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ లేకనేనా? మ్యానుఫ్యాక్చరింగ్ లేకే సార్. ఇంకోటి మన ఇండియాలో ఏముందంటే, ఏదైనా కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తే ఫస్ట్ దాన్ని యాంటీగానే చూస్తారు. కొంచెం అది యాంటీగా కొంటే అరే మన కంట్రీ డెవలప్మెంట్కి వీళ్ళు ఏదైనా కొత్త స్టెప్ వేస్తే కొంచెం అది యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేస్తే మనము డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఆ యాక్సెప్టింగ్ రావట్లేదు. ఆ యాక్సెప్టింగ్ ఎప్పుడు వస్తుంది మన యూత్లో, మన ఎగ్జిస్టింగ్ పాపులేషన్లో? డెఫినెట్గా ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ అయ్యి చాలామందికి జాబ్స్ చూపిస్తారు, ప్లస్ మనకు ఇంపోర్ట్ చేసుకునే అవసరం అయితే ఉండదు. 1967 వార్లో కూడా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు, సో ఆ గొడవలు అలాగనే కంటిన్యూస్గా 15 రోజులు జరిగాయి. అవును. సో అలా జరగడానికి అసలు ఏంటి మెయిన్ రీజన్? ఏంటి ఎందుకు అలా కంటిన్యూస్గా? ఎందుకంటే చాలామందికి తెలియదు అది ఎందుకు అంత హైలైట్ చేయలేదంటే, అది అక్కడక్కడే వాళ్ళు కంట్రోల్ చేశారు. మన రిలేటెడ్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ అది హైలైట్ చేయకుండా అక్కడే వాళ్ళు కంట్రోల్ చేసి పెట్టారు. కానీ అది కూడా చాలా రోజులు, 15 డేస్ నాన్ స్టాప్గా జరిగిన అది వార్. ఇట్స్ ఎ వార్ లైక్ ఓన్లీ 88 ఇండియన్స్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ నియర్లీ 168 మెంబర్స్ గాట్ ఇంజూర్డ్. సో సైమల్టేనియస్గా చైనా కూడా అది ఎఫెక్ట్ పడింది, కాకపోతే చైనా తర్వాత బ్యాక్ స్టెప్ వేసేసారు. సో దే హ్యావ్ క్లియర్ దట్ నతులా వ్యాలీ అట్ దట్ టైం. ఎస్, నతులా, అది నతులా అనమాట. సో 15 డేస్లో ఇది క్లియర్ చేసేసారు. అప్పుడు ఉన్న సిక్కిం స్టేట్, అవును, సిక్కిం బార్డర్లో, సిక్కిం బార్డర్లో. సో ఇది అక్కడ కంట్రోల్ చేసి వాళ్ళు చేసేసారు, 15 డేస్ సొల్యూషన్ చేశారు. ప్లస్ అప్పుడు వాళ్ళు చేయడం ఎంత రాంగ్ అంటే, నైట్ పడుకున్న సోల్జర్స్ పైన అటాక్ చేశారు చైనా వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ చైనా చేయడం? సో దట్ వాజ్ టోటల్లీ రాంగ్. సో అది వాళ్ళకు ఇండియన్స్కి భలే కోపం వచ్చింది ఆ టైంలో. మళ్ళీ ఇండియన్ ట్రూప్స్ అక్కడ వెళ్ళి 15 డేస్ అక్కడ లైన్ ఆఫ్ ఎల్ఏసీ దగ్గర కంట్రోల్ చేసి 15 డేస్లో కంట్రోల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు చిన్న చిన్న చేస్తూనే ఉన్నారు, కానీ ఈసారి కొంచెం ఎక్కువే చేశారు. ఏదో వాళ్ళు చూపించుకోవాలని చేశారు. ఒకటి, వైరస్ స్ప్రెడ్ చేసి ఒక పెద్ద మిస్టేక్. వాళ్ళ డాక్టరే చెప్పారు ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఆ డాక్టర్కి సూసైడ్ చేసుకున్నట్టు చేసినట్టు వాళ్ళు ఏదో చనిపోయారని చెప్పి చూపించారు. కానీ నో, హీ వాజ్ డన్ సంథింగ్ లైక్ దట్, హీ గేవ్ హిస్ లైఫ్.
అది వైరస్ బాగా స్ప్రెడ్ అయ్యింది స్ప్రెడ్ అయ్యి ఎన్ని కంట్రీస్ నాట్ ఓన్లీ ఇండియా అదర్ కంట్రీస్ యుఎస్ఏ లో ఎంత మంది చనిపోయారు ఈ వైరస్ వల్ల డాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యారు కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అయ్యారు సో ఈ ఎఫెక్ట్ ప్లస్ ఇది ఎఫెక్ట్ సో యుఎస్ కానివ్వండి జర్మనీ రష్యా ఎవరైనా కానివ్వండి వెరీ యాంగ్రీ విత్ చైనా కమింగ్ టు శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ ఇక్కడ మీరు ఎలాంటి స్టూడెంట్స్ని అంటే తీసుకుంటారు సో దానికి అర్హులు అంటే కావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి క్వాలిటీస్ ఉండాలి సో ముందుగానే అంటే మీరు వాళ్ళని పరిశీలించి తీసుకుంటారా అసలు ఏంటి అవును సార్ మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి అనౌన్స్ చేస్తాం సో ఇంట్రెస్టెడ్ ఎవరు ఉన్నా వాళ్ళు రావచ్చని అనౌన్స్ చేస్తాము మేము ఇయర్లీ వన్స్ ట్రైనింగ్ ఇస్తామన్నమాట సో దానికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్న స్టూడెంట్స్కి చాలా పొజిషన్స్ ఉంటాయి అది ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో సో మోస్ట్లీ స్టూడెంట్స్ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఆర్మీకి వెళ్ళాలని పెద్ద ప్యాషన్ ఉంటుంది వాళ్ళకు అది వాళ్ళకు అది బై బర్త్ ఉన్న ప్యాషన్ అది నిన్న మొన్న వచ్చే ప్యాషన్ బై బర్త్ సో మా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా రావాలనుకుంటే ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ 10th వాళ్ళు ఒక సర్టన్ హైట్ ఒక 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫిజికల్గా ఫిట్ ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటాం ఈ స్టూడెంట్ ఏ ప్లేస్ నుంచి అయినా రావచ్చు అది తెలంగాణ నుంచి అయినా రావచ్చు ఆంధ్ర నుంచి ఎనీ స్టేట్ పీపుల్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ విత్ అస్ ఈ జాయిన్ అయిన స్టూడెంట్స్ డిటర్మైన్డ్ ఉన్న స్టూడెంట్సే చేయగలుగుతారు అంటే పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా ఉన్న వాళ్ళకు ఆ స్టూడెంట్స్ చేయలేరు ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కష్టం అంటే కష్టంకి యాక్సెప్ట్ చేసి నేను చేయగలుగుతాను ఒక స్టూడెంట్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఉండే స్టూడెంటే మా దగ్గర జాయిన్ అవ్వగలుగుతాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ ఏంటంటే నేను రియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను అని ఆ స్టూడెంట్సే జాయిన్ అవ్వగలుగుతారు అన్నమాట ఇంకోటి క్వాలిఫికేషన్ అనేది ప్రతి ఇన్స్టిట్యూట్కి ప్రతి స్టూడెంట్కి క్వాలిఫికేషన్ అవసరం ఆ క్వాలిఫికేషన్ ఏమవుతుందంటే ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిటర్న్ ఎగ్జామినేషన్ అవుతుంది సో ప్యారలల్గా ఫిజికల్ అంతే ఇంపార్టెంట్ వాళ్ళకి అకాడమిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో 60% ఈజ్ ఇంపార్టెంట్ అది 10th క్లాస్ నుంచి స్టూడెంట్ అయినా 60% ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ వచ్చే స్టూడెంట్ కూడా 60% ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేస్తారు ఫిజికల్గా క్లియర్ అయిపోతుంది ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది అన్నమాట దిస్ ఈజ్ వాట్ వీ డూ కొంచెం కూడా డిఫెక్ట్ ఉన్నవాళ్ళు కొంచెం ఐసెట్ ఉన్న వాళ్ళకి మేము తీసుకోము నేచురల్ ఆర్గన్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి తీసుకోము ఫింగర్స్ చిన్నగా ఉండవడం వాళ్ళకు ఫ్లాట్ ముందే టెస్ట్ చేస్తారు ఫిజికల్గా కూడా అంటే మీరు జాయిన్ అయ్యే ముందు కూడా టెస్ట్ చేసి తీసుకుంటాం టెస్ట్ చేసి ఎందుకంటే స్టూడెంట్స్కి మేము అందరికీ తీసుకుంటే మేము ఇన్జస్టిస్ చేసినట్టు మేము ఒక స్టూడెంట్కి కెరియర్తో మేము ఆడలేం వీ కెనాట్ ప్లే విత్ ద స్టూడెంట్స్ ఫీలింగ్స్ వీ కెనాట్ హర్ట్ ద స్టూడెంట్ ఎందుకంటే బయట చాలా అకాడమీస్ ఇలాంటి టెస్ట్లు ఏం చేయకుండా డబ్బుల కోసం అని చెప్పేసి చాలా ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నారు సార్ నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక స్టూడెంట్ నాట్ ఈవెన్ 23 ఇయర్స్ కూడా కాదు బీవీ రమణాని క్యాండిడేట్ తను ఏం చేశారంటే సమ్ 900 స్టూడెంట్స్కి తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాను సమ్ క్రోల్స్ హీ హ్యాస్ టేకన్ అది చాలా రాంగ్ అట్లా చేయడం దాంతో ఒక స్టూడెంట్స్కి నమ్మకం వేరే ఇన్స్టిట్యూట్స్ పైన కూడా నమ్మకం పోతుంది అలా చేయొద్దు మీరు ఏదైనా ఉంటే మీరు హార్డ్ వర్క్ చేయండి వర్క్ చేయండి సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు ఏ హార్డ్ వర్క్ చేయకుండా నేను లక్షలు తీసుకుని అని చేయడం చాలా తప్పు అన్నమాట ఇంకోటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో నేవీలో చేయాలన్నా ఇష్టం అనేది చాలామందికి ఉంటుంది అవును కొందరు డేర్ చేయలేరు కొందరు అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు అకాడమీ దాకా వచ్చి నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు కాకపోతే నేను వెళ్ళి జాబ్ చేయగలనా లేదన్నా ఒక భయం అనేది కూడా ఉంటుంది సో అలాంటి వాళ్లకు అంటే సైకలాజికల్గా మీరు ఎలా అంటే ఎలా శిక్షణ ఇస్తారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుస్తారు మేము వాళ్ళకు రెగ్యులర్గా చెప్తా ఉంటాం మీరు అక్కడ జాయిన్ అవుతే మీకు ఎలా ఉంటుంది లైఫ్ ఒకటి మా దగ్గర ఇచ్చే ఫిజికల్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటే టఫ్ ఇస్తాం ఆ టఫ్నెస్ ఎలా ఉంటే స్టూడెంట్స్ ముందే చెప్పిస్తాం మీరు జాయిన్ అవుతే ఏ ఫోర్స్ అయినా జాయిన్ అయ్యి మీకు ఈ ట్రైనింగ్ కంపల్సరీ అక్కడ కూడా ఉంటుంది లేకపోతే స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ ఆ ట్రైనింగ్ చేసిన ఉంటారని వాళ్ళకు జాయిన్ అవుతే ఈజీ అయిపోతారు అది నేను చెప్తాను సెకండ్ ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు యాజ్ ఎ టీచర్ లాగా నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది మీరు ఫర్దర్ స్టడీస్ జాయిన్ అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ హైయర్ స్టడీస్ మా ప్రెసెంట్గా ఒక స్టూడెంట్ టూ స్టూడెంట్స్ వాళ్ళు నేవీలో ఉన్నారు ఆ టూ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్గా ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జాబ్కి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ అక్కడ 4 ఇయర్స్ ఉండదన్నమాట 2 ఇయర్స్ వాళ్ళు ఇంజనీరింగ్ చేసేది ఆ 2 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళు మళ్ళీ ఆఫీసర్స్ ర్యాంక్కి అప్లై చేసి ఉండదు సో ఆ విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి సో ఇక్కడ శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ ట్రైనింగ్ చేసి ఎగ్జామ్స్ క్లియర్ చేసి వాళ్ళు ఫోర్స్ ఏ ఫోర్స్ అని జాయిన్ అవ్వండి భయం అనేది వాళ్ళకి పోతుంది
దే విల్ నాట్ బి స్కేర్డ్ వాళ్ళు ధైర్యంగా ఉంటారు ప్లస్ వాళ్ళు హైయర్ స్టడీస్ కూడా వెళ్తారు ప్రమోషన్స్ కూడా వెళ్ళారు జాయిన్ అయిన విత్ ఇన్ 6 to 9 months ప్రమోషన్ వెళ్ళారు మా స్టూడెంట్స్ కొంతమంది స్పోర్ట్స్ కోటాలో కూడా ఉన్నారు ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్న స్టూడెంట్స్ కూడా అక్కడ వెళ్ళి మ్యాచెస్ పర్ఫామ్ చేసి వాళ్ళు విన్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు వీ హ్యావ్ డన్ దిస్ We have got this అని కూడా చెప్పారు సో శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ ఫెయిలియర్ అనేది వాళ్ళు ఇంకా ఉండదు ఓన్లీ ప్రాస్పెరిటీ అనే ఉంటుంది వాళ్ళు ఓకే వన్స్ మీ అకాడమీలో జాయిన్ అయ్యాక సో వన్స్ ట్రైనింగ్ టైంలో ఒకవేళ మేము మాకు ఇష్టం లేదు మేము మా వల్ల కావట్లేదు అని బయటికి వెళ్ళిపోవాలనుకుంటే ఒకవేళ పారిపోయినా కూడా సో అలాంటి వాళ్ళు మళ్ళీ మీరు తీసుకొస్తారా లేకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోని చెప్తారా లేదండి తీసుకొస్తామని తీసుకొస్తాం కొంతమంది స్టూడెంట్స్ భయపడతారు కొంతమంది భయపడతారు ట్రైనింగ్కి భయపడతారు తట్టుకోలేక ప్లస్ ఇక్కడ ఎగ్జామ్స్ కొంచెం ఉంటాయి దాంతో మా దగ్గర నో ఫోన్స్ అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఫోన్స్కి చాలా అడిక్ట్ అయి ఉన్నారు అట్లాంటి స్టూడెంట్కి వితౌట్ ఫోన్ ఉండండి 8 days మా దగ్గర ఎవ్రీ సండే ఫోన్స్ ఇస్తాము ఫోన్స్ లేకుండా ఇక్కడ ఉండాలంటే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ వాళ్ళు మేము అది అలవాటు చేయిస్తాం సో కంప్లీట్ ఫోన్స్ కూడా తీసేసుకుంటారు అవును సార్ తీసేసుకుంటాం ఫోన్స్ అయితే వాళ్ళు ఫోన్స్ ఉంటే ఇంకా ఫోన్స్లో ఇంటర్నెట్ సర్వీస్ ఉంటుంది వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఫోన్స్లోనే వాళ్ళు లైఫ్ అయిపోతాయి వాళ్ళు వచ్చింది దేనికోసం మా ఇన్స్టిట్యూట్కి వాళ్ళు వచ్చింది జాబ్ రావాలి ట్రైనింగ్ కోసం వచ్చారు చదువు కోసం దానిపైన వాళ్ళు ఫోకస్ చేస్తే మేము పెట్టే అప్లికేషన్స్కి కొంచెం వాల్యూ ఉంటుంది సో వాళ్ళు జాబ్ వెళ్ళాలనే కాన్సెప్ట్తో ఉంటే ఫోన్స్తో దూరం ఉండాలి నో ఫోన్స్ నో టెలివిజన్ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ రిమైనింగ్ డే ఎగ్జామ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్లీ స్టూడెంట్స్కి ఇదే అనమాట వాళ్ళ లైఫ్ మా అకాడమీలో అదే వాళ్ళకి లైఫ్